హై స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అడ్వాన్స్ ఎగ్జామ్ రాయాలా వద్దా? చాలామంది దగ్గర దగ్గరగా పర్సంటేజ్ వచ్చిన వాళ్ళు ఎగ్జామ్ రాద్దామా వద్దా, ఆల్రెడీ ఒక వీడియోలో కూడా చెప్పాను నేను, ఖచ్చితంగా ఎవరైనా అప్లై చేయమని. ఎందుకు రాయాలి అనేటువంటిది మీకు స్టాటిస్టికల్గా చెప్తాను. అడ్వాన్స్ ఎగ్జామ్ మీద ఉన్న భయం పోగొట్టడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు చూస్తే చాలా షాకింగ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి, మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు నేను చెప్పిన స్టాటిస్టిక్స్ లాస్ట్ ఇయర్ 2023 ప్రకారం, ఇది అఫీషియల్ డేటా అండి, నేనేం చేసింది కాదు, ఇది అఫీషియల్ డేటా. మీకు కావాలంటే జేఈ అడ్వాన్స్ 2023 రిపోర్ట్ అని కొట్టండి, దాదాపుగా 1000 పేజెస్ పైన వస్తుంది, మీరు చెక్ చేసుకోండి. ఆ వీడియోస్ ఇవన్నీ ఉంటాయి కూడా, వాళ్ళ అఫీషియల్ డేటానే. యాక్చువల్గా మీ అందరికీ తెలుసు, 250,000 మంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తారు, కొద్దిగా ఎక్కువ మందిని కూడా సెలెక్ట్ చేస్తారు. 2023లో 250,255 మెంబర్స్ని సెలెక్ట్ చేశారండి. 250,255 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తే అందులో అప్లై చేసిన వాళ్ళు 180,000 క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేశారు. అంటే దాదాపుగా 70,000 మంది స్టూడెంట్స్ అప్లై చేయలేరు. ఇది ఒక షాకింగ్ ఫ్యాక్ట్. ఎందుకంటే భయం, మనిషిని భయం ఎంతలా నడిపిస్తుంది అంటే ఇది ఒక ఉదాహరణ. అడ్వాన్స్ ఎగ్జామ్ అంటే మనకి సంబంధించింది కాదు, సో కాల్డ్ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్కి అనుకుని రాయకుండా వదిలేసి నువ్వు ర్యాంక్ తీసేసుకో, నువ్వు సీటు తీసుకొని మనం వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళకి అవకాశం ఇచ్చిందనమాట, భయంతో చేసిన పని. సో అయితే అందులో కూడా మీకు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. 180,000 అప్లై చేస్తే, సారీ 189,000 అప్పేడుది, 189,000 అంటే దాదాపుగా 60,000 మందికి పైగా, 61,000 మందికి పైగా స్టూడెంట్స్ అయితే అప్లై చేయలేదు. అప్లై చేసినా కూడా 189,000 మంది అప్లై చేస్తే 180,000 మంది ఎగ్జామ్ మాత్రం రాశారు. అంటే అందులో 9,000 మంది అసలు అప్లై చేసి కూడా భయపడి వదిలేశారు అనమాట ఎగ్జామ్. ఇప్పుడు మీకు స్టాటిస్టికల్గా చెప్తాను, చూడండి. జనరల్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్ చూడండి, మొత్తం 189,000 మంది అప్లై చేసుకుంటే 180,000 మంది మాత్రమే ఎగ్జామ్ రాశారు. అందులో క్వాలిఫై అయిన వాళ్ళు ఆటోమేటిక్, ఇవన్నీ మనకు సంబంధం, అది ఆటోమేటిక్గా జరిగేది. జనరల్ కేటగిరీకి సంబంధించి చూడండి, 40,994 స్టూడెంట్స్ అప్లై చేసుకుంటే 39,176 వాళ్ళు ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. అంటే దాదాపుగా మనకి 1500 స్టూడెంట్స్ అసలు అప్లై ఎగ్జామ్కి వెళ్ళలేదు, అప్లై చేసుకొని కూడా భయపడి. అంత భయపడటానికి ఏముండదు, ఎందుకు భయపడకూడదని మీకు నెక్స్ట్ పేజీలో చూపిస్తాను. అలాగే పీడబ్ల్యూడి స్టూడెంట్స్ చూడండి, వాళ్ళు చక్కగానే బాగానే అటెండ్ అయ్యారు. ఓబీసీ కేటగిరీ చూడండి, 69,000 అప్లై చేసుకొని, అంటే దగ్గర దగ్గరగా 70,000, 3,000 మంది అసలు ఎగ్జామ్కి వెళ్ళలేదు. ఈడబ్ల్యూఎస్లో అంతే, 31,000 అప్లై చేసుకున్నారు, 30,000 వెళ్ళారు, దాదాపుగా 1000 మంది వాళ్ళు వెళ్ళలేదు. ఎస్సీ కేటగిరీకి సంబంధించి అంతే, దాదాపుగా వీళ్ళు కూడా అంతే, దాదాపు 1800 మంది వెళ్ళలేదు. ఎస్టీ కేటగిరీకి సంబంధించి 14,000 అంటే 13,000, దాదాపు 1100 మంది వీళ్ళు వెళ్ళలేదు. సో ఓవరాల్గా 9,000 మంది ఎగ్జామ్కి అటెండ్ అవ్వకుండా ఉన్నారు. సో అసలు అప్లై చేసుకున్న దాదాపుగా 61,000 మంది అప్లై చేసుకోలేదు. ఎందుకు అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ఒక్కసారి మీరు చూడండి. ఇక్కడ నెక్స్ట్ పేజీలో మీకు నేను చెప్తాను. ఇక్కడ స్కోర్ చూడండి, అడ్వాన్స్ ఎగ్జామ్లో కేవలం ప్రతి సబ్జెక్టులో 6.83% మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అయినట్టేనండి. ప్రతి సబ్జెక్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఎవరికైనా సరే 8 మార్క్స్ దాటి ఉండాలి. జనరల్ కేటగిరీ వాళ్ళకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 3 సబ్జెక్ట్స్లో 8 మార్క్స్ మినిమం మార్క్స్ అండి. అవి 8 మార్క్స్ 2 క్వశ్చన్లు చేయలేమా? అది 2 క్వశ్చన్లు అవ్వచ్చు, ఒక్కోసారి ఒక ప్యాసేజ్ ఇస్తే ఒక క్వశ్చన్ అవ్వచ్చు. 8 మార్క్స్ దాటితే చాలు, ఓవరాల్గా టోటల్గా 86 మార్క్స్ దాటాలి. అంటే 3 సబ్జెక్ట్స్లో మ్యాథ్స్లో 8, ఫిజిక్స్లో 8, కెమిస్ట్రీలో 8 రావాలి. ఓవరాల్గా 86, 300కి ఎగ్జామ్ జరిగి 86 మార్క్స్ అంటే 1/3 కూడా లేదు మార్క్స్, 1/3 కూడా, సారీ 360కి జరిగింది ఎగ్జామ్, 360లో మనకి 86 అంటే ఎంత అండి, 1/4 కూడా లేదు. 1/4 అన్న 90 మార్క్స్, అంటే 25% మార్క్స్ కూడా మనం తెచ్చుకోలేకపోతామా? మనం ట్రై చేస్తే కుదురుతుంది. ప్రతి కేటగిరీ, ఓబీసీ కేటగిరీకి అయితే 7 మార్క్సే, ఎస్సీ కేటగిరీకి 4 మార్క్సేనండి. చూడండి, మినిమం మార్క్స్ 43 మార్క్స్. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్కి చూడండి, మినిమం 4 మార్క్స్, మ్యాక్సిమం ప్రతి సబ్జెక్ట్లో 4 మార్క్స్ దాటాలి. టోటల్గా 43 మార్క్స్ దాటితే మీకు కన్ఫామ్ ర్యాంక్ వచ్చేసినట్టే. సో మీరు అనుకోకుండా వచ్చిన అదృష్టం అనుకోకండి, ఇది ఇది ఎక్స్ట్రాడినరీ అయినటువంటి, లైఫ్లో ఒక్కసారి మాత్రమే వచ్చిన అదృష్టం. అదృష్టం అని కూడా కాదు, మీ కష్టం ఇది. కాబట్టి మీరు అటువంటి పరిస్థితుల్లో అడ్వాన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. చాలామంది భయపడి వెనక్కి వెళ్ళిపోతారు, మనకి సీట్లు మిగిలితే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా మీకు సీట్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు కష్టపడండి, ఆ కష్టానికి ఏదైనా నాకు
నేను కూడా హెల్ప్ చేయగలనుకుంటే మ్యాథమెటిక్స్ పరంగా అయితే పడిసర్ మ్యాథ్స్ క్లాస్ అనే యాప్ గూగుల్ ప్లేస్టోర్లో ఉంటుంది. అందులో అడ్వాన్స్ సంబంధించిన క్రాష్ కోర్స్ నడుస్తుంది. దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ మీకు రికార్డ్ అయి ఉంటాయి, లాస్ట్ ఇయర్ వీడియోస్ అన్నీ ఉంటాయి. సో మీరు దాంట్లో జాయిన్ అయ్యి మ్యాథమెటిక్స్ కావాలంటే క్రాష్ కోర్స్ తీసుకోండి. సో విష్ యూ ఆల్ గుడ్ లక్. ఖచ్చితంగా అయితే అప్లై చేయండి. ఎందుకు అప్లై చేయాలనే దానికి ఇది స్టాటిస్టిక్స్ అనమాట. అయితే ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది, ఏంటి లాస్ట్ ఇయర్ అనేది ఇంకొక వీడియోలో మీతో అయితే డిస్కస్ చేస్తాను. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.